ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతే నమః శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము 12/6/2022 నుండి 18/6/2022 వరకు జరుగు వార ఫలితాలు తెలుసుకుందాము. ముందుగా గోచార గ్రహాలు తీసుకున్నట్లయితే మేషంలో రాహువు, అలాగే వృషభంలో వచ్చేసి బుధ శుక్రులు, రవి భగవంతుడు మిథునము, కుజగురువులు మీనరాశి, శని వక్రగతిలో కుంభరాశి, చంద్రుడు ఈయన మనకు తులారాశిలో ఉన్నారు ప్రస్తుతానికి, కేతువు కూడా తులారాశిలోనే ఉన్నారు. ఇది గ్రహచారం తీసుకున్నట్లయితే. ఇప్పుడు సింహరాశి వారి యొక్క గోచారం తీసుకున్నట్లయితే సింహరాశిలో మకర నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం కలిపి సింహరాశి కిందకి వర్తిస్తుంది. మీకు వార ప్రారంభంలో సోదర సౌఖ్యంతో కొంత విభేదాలు, అలాగే మీకు చిన్న చిన్న పరిశ్రమలు, సాఫ్ట్వేర్ రంగం, కళాకారులకు కొంత ఇబ్బంది, బిజినెస్లో ఉన్నవారు, న్యాయవాద వృత్తులలో ఉన్నవారు వీళ్ళందరికీ కూడా కొంత ఇబ్బంది కనిపిస్తుంది. మినీ మీడియా రంగంలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు కనిపించట్లేదు. వాళ్ళకు సకల శుభాలు అందటానికి, మంచి మంచి అవకాశాలు రావడానికి మీకు వార మధ్యమంలో బాగుంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి వారాంతంలో ఇంకా మీకు చాలా శుభాలు సమకూరే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఏది వచ్చినప్పటికీ కూడాను పరిస్థితులు మీకు వార ప్రారంభం, వార మధ్యమంలో 1 రోజు, తర్వాత 4 రోజులు, చివరి 4 రోజులు మీకు చక్కని అవకాశాలు వస్తాయి. మీకు శయాసౌక్యం ఉంటుంది, నిద్రభంగాలు ఏవి కనిపించట్లేదు. అలాగే మీరు ఏదైనా చేయాలనుకున్న వర్క్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారు. పాలిటిక్స్లో ఉన్నవారికి కూడా సకల శుభాలు సమకూరే అవకాశాలు ఉన్నాయి. అలాగే రక్షణ రంగంలో ఉన్న కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, ఇది గమనించగలరు. అలాగే మీకు కొంత క్రానికల్ డిసీజెస్ లాంటివి కూడా మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చివరిలో వారాంతంలో మీరు అనుకున్నవి అన్నీ తీర్చుకోవటానికి ఈ యొక్క స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారు కావచ్చు, మీ ఆశయాలకు తగ్గట్టుగా మీరు ప్రణాళికలు వేసుకుని నడుపుతారు. క్రానికల్ డిసీజెస్ మీరు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి దీనికి సంబంధించి మీరు దత్తాత్రేయ ఉపాసన చేయడం, దత్తాత్రేయ నామస్మరణం, స్తోత్రాలు చదవడం చాలా శుభాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే మీకు దూర ప్రాంత ప్రయాణాలు, ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే మీరు ఏదైనా అక్కడ సెటిల్మెంట్స్ కోసం ప్రయత్నించే వారికి బాగుంటుంది. మీకు ఉద్యోగంలో మీ యొక్క చాకచక్యంతో, మీ నైపుణ్యంలో ఒక మంచి మెట్టు ఎక్కే అవకాశాలు కూడా, వృత్తిలో వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూసే మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సింహరాశి వారికి. కాకపోతే సింహరాశి వారు మీకు రాహుకాలం వచ్చేసి ఆదివారం రోజు సాయంకాలం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉదయం చేస్తున్న దీపారాధన కొండకాకుండా చూసుకోండి. అలాగే మీరు సూర్యోపాసన చేసి సూర్యాష్టకాలు, ఆదిత్య హృదయం చదవడం మర్చిపోవద్దు. సాయంకాలం రాహుకాలంలో వీలు పడిన వాళ్ళు మార్నింగ్ పూజలోనే ఫినిష్ చేసుకోండి. ఇకపోతే మీకు ఈ యొక్క తెల్లజిల్లేడు వృక్షాన్ని ఇంట్లో పెంచకూడదని కొన్ని ఇబ్బందులు ఉంటాయని అంటారు, అదేం ప్రాబ్లం లేదు. ఇంట్లో పెంచి దినం ప్రతిదినము నీళ్లు పోసి తులసి మొక్కను పూజించినట్టు పూజించండి. మీకున్న అవరోధాలన్నీ తీరిపోయి ఆరోగ్యం, మీకు మంచి ఆయుష్ సమకూరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శుభం.